दैव स्वरम देवुनि स्वरम प्रभु येसुनि प्रेम स्वरम प्रभु येसुनि जीव स्वरम दैव स्वरम स्तुति महिमा आराधना नीके सैया नीके सैया अंदर कुटुंबों के लिए अगप देवनी पूर्ण हृदय तो पूर्ण शक्ति तो आराधिंची महिमा पलचुकुंदा प्रिय सहोदरी सहोदरलारा परलोक राज्यम चेराली अंटे देवुनि दीवुलु पोंदुकोवाली अंटे मनं अडिगिन प्रति प्रश्नकु जवाबु रावाली अंटे प्रति प्रार्थनकु समाधानमु रावाली अंटे मन गोप्प देवुनि पूर्ण हृदयंतो पूर्ण आत्मतो पूर्ण शक्तितो आराधिंचि महिम पर्चुकुंदां संपूर्ण हृदय तो आराधिद्दा आ गोप देवुनि महिम परचुकुंदा आ देवुडु मन जीवितंलो चेसिन मेलुलकै कृतज्ञतलु तेलियजेस्तू ఆ గొప్ప దేవుని ఆశీర్వాద దీవెనలు మనందరి మీద వర్షమల్లి కుమ్మరించబడమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన संपूर्ण हृदयमुतो नीके आराधना
సంపూర్ణ మనసుతో మన మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని ఆరాధించుకుందాం. మనలో ఉన్న వ్యాధి బాధల నుండి, శ్రమల నుండి, రోగాల నుండి విడుదలను దయచేయమని ఆరాధిద్దాం. ఆమేన్. చప్పుళ్లతో స్తోత్రం దేవా. సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన, సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన, సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన, నీకే ఆరాధన, సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. సంపూర్ణ శక్తితో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. సంపూర్ణ మనస్సుతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలన్నీ కూడా మన మీదను, మన కుటుంబాల మీదను, మన బిడ్డల మీదను కుమ్మరించమని ప్రార్థన చేద్దాం. చెప్పులతో మన ముందున్న గొప్ప దేవుని ఆరాధించుకుందాం. సంపూర్ణ శక్తితో నీకే ఆరాధన, సంపూర్ణ శక్తితో నీకే ఆరాధన, సంపూర్ణ శక్తితో నీకే ఆరాధన, సంపూర్ణ సంపూర్ణ శక్తితో నీకే ఆరాధన, సంపూర్ణ శక్తితో నీకే ఆరాధన. హల్లెలూయా, 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 ఆరాధన నీకేసయ్యా, స్తుతి మహిమ ఆరాధన నీకే
యేసయ్యా స్తుతి మహిమ యేసు ఆరాధన నీకే యేసయ్యా నీకే యేసయ్యా స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా నీకే యేసయ్యా స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా నీకే యేసయ్యా స్తుతి మహిమ ఆరాధన నీకే యేసయ్యా నీకే యేసయ్యా ఆరాధన యేసు ఆరాధన హల్లెలూయా 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 ఆరాధించుకుందామా హల్లెలూయా 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 శుభవార్త పదవ అధ్యాయం 27వ వచనములో ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నిత్య జీవం పొందాలి అంటే పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యంలో చేరటానికి నిత్య జీవం పొందుకోవడానికి ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప ఆదర్శ మార్గాలు, ఒకటి ఆయన యొక్క వాక్యానుసారం జీవించటం, రెండవది పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో ఆ గొప్ప దేవుని ఆరాధించటం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుత కాలంలో ఆ గొప్ప దేవుని పూర్ణ హృదయముతో ఆరాధించటం సాధ్యమేనా? పూర్ణ శక్తితో ఆరాధించటం సాధ్యమేనా? ఏక మనస్సుతో ఏకాగ్రతతో
పూర్ణ మనస్సుతో ఆరాధించటం సాధ్యమేనా? ఎవరిని ఆరాధిస్తున్నాం? ఎవరికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం? మనకున్నటువంటి 24 గంటల సమయములో దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం? ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం? దేనిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నాం? ప్రారంభము నుండి నేటి వరకు మనందరిని సృష్టించినటువంటి సృష్టికర్తను ఆరాధిస్తున్నామా? ఈ లోకాన్ని ఆరాధిస్తున్నామా? ఈ లోక పదవులను, పేరు ప్రతిష్టలను ఆరాధిస్తున్నామా? ఈ లోక ఆస్తులను ఆరాధిస్తున్నామా? దేనిని ఆరాధిస్తున్నాం? మనమందరం కూడా వ్యక్తిగతంగా ఆత్మ పరిచలన చేసుకుని ఆ దేవుని ముందు జవాబు ఇవ్వవలసిన సమయం ఇది. ప్రభంటున్నాడు, నీవు దీవించబడాలి అంటే, పరలోక రాజ్యంలో వారసత్వాన్ని పొందుకోవాలి అంటే, తప్పకుండా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను పూర్ణ హృదయముతో ఆరాధించాలి, పూర్ణ మనస్సుతో ఆరాధించాలి. నీకున్నటువంటి వ్యక్తుల కంటే, వస్తువుల కంటే, భార్య భర్తల కంటే, బిడ్డల కంటే ఎక్కువ సమయాన్ని, ప్రథమ సమయాన్ని, ముఖ్యమైన సమయాన్ని ఆ ప్రభువుకు కేటాయించాలి అని. ఆ ప్రభువును ఆరాధిస్తూ ఉండగా మరెవరి గురించి ఆలోచించకుండా, ఏ వస్తువు గురించి ఆలోచించకుండా, ఏ బిజినెస్ గురించి ఆలోచించకుండా, ఏకాగ్రతతో, మంచి మనస్సుతో ఆ ప్రభువుకే నీ ఆరాధనలు చెల్లించాలి అని. దానిలో ఏమాత్రము తక్కువ పడరాదు అని ప్రభు మనందరికీ చూపిస్తున్నటువంటి గొప్ప మార్గం. ప్రియా సహోదరి సహోదరులారా, ఒక 5 నిమిషాల ప్రార్థనలో ఎన్నో అంశాలు మనకు గుర్తుకు వస్తాయి. మన పాత జీవితం గుర్తుకొస్తుంది, మన బలహీనతలు గుర్తుకొస్తాయి, ఇతరులు మన పట్ల అన్నటువంటి మాటలు గుర్తుకొస్తాయి, మన అవమానాలు గుర్తుకొస్తాయి, మన నిందలు గుర్తుకొస్తాయి, మన కుటుంబ సమస్యలు గుర్తుకొస్తాయి, మనకిష్టమైన వాళ్ళు గుర్తుకొస్తారు, మనకిష్టం లేని వాళ్ళు గుర్తుకొస్తారు. వీళ్ళందరి గురించి ఆలోచించడంలో సంపూర్ణ సమయాన్ని, విలువైన సమయాన్ని ఆ ప్రభు ముందు చాలాసార్లు వృధా చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆ ప్రభు ముందు మోకరించి పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో ఆరాధించినట్లయితే మనకున్న సమస్యలన్నిటిని కూడా తొలగించబోతున్నాడు, మనకున్నటువంటి ఇబ్బందులన్నిటిని కూడా తొలగించబోతున్నాడు, మనలో ఉన్న రోగాలన్నిటిని కూడా తొలగించబోతున్నాడు. ఆమేన్. మనం అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబునివ్వబోతున్నాడు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేషంలో మనం వింటూ ఉన్నాం, ప్రభును చూడాలని ఆశపడినటువంటి ఆ జక్కయ్య హృదయంలో, ఆ జక్కయ్య ఇంటిలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు చూడండి. ప్రభువును కళ్ళార చూడాలని ఆశపడ్డాడు. ఆ ప్రభును చూస్తే నా జీవితం ధన్యమైపోతుందని హృదయపూర్వకంగా ఆశపడ్డాడు. కానీ హృదయాంతరంగాలను ఎరిగి ఉన్నటువంటి యేసయ్య, పరమ వైద్యుడు, శాంతిమూర్తి అయినటువంటి యేసయ్య ఆ చెక్కయ్య హృదయంలో ఉన్న దాహాన్ని గుర్తించాడు, ఆ వేదనను గుర్తించాడు, ఆ బాధను గుర్తించాడు, ఆ కొరతను గుర్తించాడు. చెక్కయ్య, నీ ఇంటికి వస్తానన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జక్కయ్యకు అడిగిన, జక్కయ్యను అడిగినటువంటి ప్రశ్న, జక్కయ్య నీ ఇంటికి వస్తాను, సిద్ధముగా ఉన్నావా? ఈ మాట వినగానే చెట్టు ఎక్కడానికే కష్టపడినటువంటి జక్కయ్య గబగబా కిందకు దూకేశాడు. అవునయ్యా, మీకోసమే ఎదురు చూస్తున్నా,
ఒకసారి మా ఇంటిలో కాలు పెడితే నా జీవితమే మారిపోతుంది యేసయ్యా. దివ్య ప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటున్న సహోదరి సహోదరులారా, జక్కయ్యను అడిగిన విధముగా ఇక్కడున్నటువంటి మనందరినీ కూడా యేసయ్య అడుగుతున్నాడు, నీ ఇంటికి వస్తాను బిడ్డా, తీసుకుని వెళ్ళడానికి నీవు సిద్ధముగా ఉన్నావా, ఆహ్వానించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా, ఈ సమయంలో నాతో పాటు మీ ఇంటికి రావడానికి సిద్ధముగా ఉన్నావా. ప్రభు మనందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. తిరిగి మనందరినీ పదే పదే అడుగుతున్నాడు, నీవు సిద్ధముగా ఉన్నావా, నేను రావడానికి సిద్ధముగా ఉన్నాను కానీ ఆహ్వానించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా. అందరూ కూడా రెండు చేతులు జోడించి ఆ ప్రభు ముందు మొక్కరించి రండి యేసయ్యా, నా జీవితంలోనికి రండి యేసయ్యా, ఆమేన్. పూర్ణ హృదయముతో ఆహ్వానిస్తున్నాను యేసయ్యా, పూర్ణ శక్తితో ఆహ్వానిస్తున్నాను యేసయ్యా, నా జీవితంలోనికి రండి యేసయ్యా అని ఆ ప్రభువును ప్రాధేయపడి సాష్టాంగపడి హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత నీకే కలుగునుగా. మాలో ఉన్న బలహీనతలను తొలగించండి, మాలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించండి, మిమ్మల్ని మా హృదయాలలోనికి జీవితాలలోనికి కుటుంబంలోనికి ఆహ్వానించడానికి ఏ బలహీనత అడ్డుగా ఉందో, ఏ పాపం అడ్డుగా ఉందో వాటన్నిటిని తొలగించుకునే శక్తిని మాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత నీకే కలుగునుగా. జక్కయ్య వలె ఎంతో దాహముతో మిమ్మల్ని వారి గృహాలకు ఆహ్వానించడానికి, వారి జీవితంలోనికి ఆహ్వానించడానికి, ప్రతి శ్రమను బాధను తొలగించుకోవడానికి సిద్ధముగా ఉన్న ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి యేసయ్య, వారి హృదయంలో ఉన్నటువంటి వేదనలు తొలగించండి యేసయ్య, కుటుంబ సమస్యలు ఇబ్బందులు అనే గాయాలను తొలగించండి యేసయ్య. పరమ వైద్యుడు అయిన దేవ ఇప్పుడు అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధ పరమ దివ్యం సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత నీకే కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యెరికో వీధుల్లో వెళుతూ ఉండగా అక్కడ సుంకరులు ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. లూకా శుభవార్త 19:1 నుండి అతడు యేసును చూడవలనని ప్రయత్నించెను, కానీ పొట్టి వాడగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవునున్న
యేసును చూచుటకై మేడు చెట్టును ఎక్కెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం జక్కయ్య అని ఒక సుంకరి, పాపాత్ముడుగా పరిగణించబడినటువంటి సుంకరి, శాపగ్రస్తుడుగా గుర్తించబడినటువంటి సుంకరి యేసయ్యను చూడాలని ఆశపడ్డాడంట. ఏ పరిస్థితుల్లో ఆశపడ్డాడో చూడండి. ఈ లోకానుసారం ధనవంతుడు కావాలి, ఈ లోకంలో ఉన్నటువంటి ధనవంతులలో ప్రథముడు కావాలి అని ఆశపడినటువంటి జక్కయ్య ఈ లోకానుసారం అన్నీ సంపాదించుకున్నాడు, కానీ కావలసిన దాన్ని పొందుకోలేకపోయాడు. ఈ లోకంలో ఉన్న ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకున్నాడు, కానీ కావలసినటువంటి ఆరోగ్యము శాంతి సమాధానాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఒక మనిషికి ఆస్తులు లేకపోయినా బ్రతకగలుగుతాడేమో, కానీ జీవితంలో శాంతి సమాధానం లేకపోతే, సంతోషమే లేకపోతే ఎంత ఉన్నా కూడా ఏమీ లేనట్టుగానే జీవిస్తూ ఉంటాడు. ఈరోజు ఆయన ఎంతోమందిని అన్యాయం చేసి మోసం చేసి సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఆయనకు శాపంగా మారిపోయాయి, దేవుని యొక్క దీవులు పొందుకోవడానికి అడ్డంకుగా మారిపోయాయి. ఇది గుర్తించినటువంటి జక్కయ్య ఆ యేసయ్యను చూస్తే నా పాపాలు క్షమించబడతాయి, నా జీవితము ధన్యమవుతుంది అని ఆశపడి ఉన్నాడు. ఆ ఎరుకో ఈదుల్లో వెళుతూ ఉండగా ఆ జనసమూహము మధ్యలో నుండి వెళ్ళి ఆయనను చూడడానికి ప్రయత్నం చేశాడు, కానీ పొట్టివాడగుట చేత, జనసమూహము ఎక్కువగా ఉండటం చేత ఆ జనసమూహము లోపలికి సొచ్చుకుని పోయి ఆయనను చూడలేకపోయాడు. అందుకని ప్రియ సహోదరులారా, ఈసారి కనిపించకపోయినా మళ్ళొకసారి ప్రయత్నం చేద్దాములే, మరొక రోజు ప్రయత్నం చేద్దాములే, ఈరోజు ఇంటికి వెళ్ళిపోదాములే అని ఆలోచన కలిగి ఉండలేదండి. చూడాలి అనే దాహం, చూడాలి అనే తపన మరింత ఎక్కువగా అయింది. ఆ యేసయ్యను జనసమూహంలో నుండి, ఏదో ఒక మూలలో నుండి, ఒక సందులో నుండి చూడాలని ఆశపడలేదు. ఆ యేసయ్యను పూర్తిగా చూసేంత వరకు నేను వెళ్ళను, ఆయన కళ్ళారా చూడాలి, నా పాపిష్ట నేత్రాలతో ఆయనను చూడాలి, నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఆశపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా జక్కయ్య వలె మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. అయ్యా, నిన్ను చూడాలని ఆశ ఉంది, నీ దీవెని పొందుకోవాలని ఆశ ఉంది యేసయ్యా, ఈ పాపిష్టి నేత్రాలకు ఒక్కసారి దర్శనమి యేసయ్యా, ఈ పాపిష్టి నేత్రాలతో మీ పవిత్రమైన పుణ్యమైన రూపాన్ని చూసే యోగ్యతను నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థించగలిగినటువంటి శక్తి మన అందరికీ కావాలి. ఎందుకంటే ప్రియ సహోదరులారా, అందరికీ శారీరకమైన నేత్రాలు ఉన్నాయి, ఆత్మీయ నేత్రాలు ఉన్నాయి. శారీరకమైనటువంటి నేత్రాలతో ఈ లోకాన్ని చూస్తున్నాం, కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని మనం చూస్తున్నాం, ప్రతి దానిని చూడాలని ఆశపడుతూ ఉన్నాం, కానీ హృదయంలో ఉన్నటువంటి హృదయాంతరంగాలను, ఆ హృదయ నేత్రాలను మాత్రం కప్పిపు చేసుకుంటున్నాం. అవి మసకబారిపోతూ ఉన్నాయి. ఎంతగా ఈ లోకాన్ని మనం చూస్తామో, ఎంతగా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యసనాలను చూడడానికి తాపత్రయపడతామో, అంతగా మన యొక్క హృదయంలో ఉన్నటువంటి నేత్రాలన్నీ కూడా మసకబారిపోతూ ఉన్నాయి. ఆ హృదయ నేత్రాలను శుభ్రం చేసుకోవాలి అంటే ఈ శారీర నేత్రాలతో ఏమి చూడాలో, ఏమి చూడకూడదో మన కళ్ళకు కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ లోక పాపాన్ని చూసినటువంటి శారీరక నేత్రాలు మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మీయ నేత్రాలను కప్పివేస్తూ ఉన్నాయి. చూని ప్రియ సహోదరులారా, ఈ లోక పాపాలతో నిండిపోయినటువంటి జక్కయ్య నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు మూతబడిపోయాయి, మసకబారిపోయాయి. దేవుణ్ణి చూడలేకపోతున్నాడు, ప్రేమను అనుభవించలేకపోతున్నాడు, శాంతి సమాధానాన్ని పొందుకోలేకపోతున్నాడు. ఎప్పుడు చూసినా శ్రమలే, బాధలే, ఇబ్బందులే, రోగాలే,
సమాధానం లేనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో గ్రహించాడండి యేసయ్యను చూడటంలో వచ్చే ఆశీర్వాదం, యేసయ్యను చూడటంలో వచ్చినటువంటి పుణ్యము దీవెన ఎంత గొప్పదో ఉన్నతమైనదో అప్పుడు గ్రహించగలిగాడు. అందుకనే జనసమూహములో నుండి వెళ్ళి దూసుకుని వెళ్ళి చూడలేకపోయినా, ఆ చూసే అవకాశం లేకపోయినా, జనాలకు ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి మేడు చెట్టున ఎక్కాడు. యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, యేసయ్య కోసం పడిగాపులు పడుతూ ఉన్నాడు. ఆ చెట్టు మీద పడిపోతానేమో, పడిపోతే నా కాళ్ళు చేతులు ఇరిగిపోతాయేమనే ఆలోచన లేకుండా ఆయన వచ్చేంత వరకు ఆయన వైపే చూస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఇప్పటి వరకు లోకం వైపు చూశాడు, శాంతి సమాధానం ఆరోగ్యాన్ని కోల్పోయాను అని. ఇప్పుడు దేవుని వైపు చూడాలి, అవన్నీ కూడా పొందుకోవాలని ఆశపడిన జక్కయ్య యేసయ్య కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యసప్రసాద ఆరాధనలో మనందరి నేత్రాలు కూడా యేసయ్యను చూడాలనే ఆశ కలిగి ఉండాలి. చూడడం మాత్రమే కాదు ప్రియ సహోదరులారా, యేసయ్యను చూడాలి అనే ఆశ మనలో ఉంటే, ఆ దాహం మనలో ఉంటే నిద్రపోకుండా ఆరాధిస్తాం, అలసిపోకుండా ఆరాధిస్తాం. మనం కూర్చున్నటువంటి ఆ యొక్క స్థలము మనకు అనుకూలించకపోయినా ఆరాధిస్తాం, చుట్టూ ఎలాంటి పరిస్థితి ఉన్నా ఆరాధిస్తాం, ఎలాంటి డిస్టర్బెన్స్కి, ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి, ఎలాంటి శోధనలకి గురి కాకుండా ఆయన వైపే మన యొక్క చూపును కేంద్రీకరించి చూడగలుగుతాం. కానీ ఆ దాహము లేకపోతే, ఆ తపన లేకపోతే, ఆ ఆశ లేకపోతే ఆ గొప్ప దేవుని చూడలేము, ఆ గొప్ప దేవుని ఆరాధించలేము. ఏదో నామకార్థంగా గుడికి వెళతాం, వస్తూ ఉంటాం. నేను ఆయనతో మాట్లాడాలని తపన లేకపోతే ఏదో వెళ్ళి రెండు జపాలు చెప్పుకుని వచ్చేస్తూ ఉంటాం. ఆయనను చూడాలి అని తపన లేకపోతే ఈ పాపిస్టు నేత్రాలకు కట్టడం ఉండదు, ఈ శరీరానికి అవధులు ఉండదు, ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభువును చూడాలని ఆశ నీకు ఉంటే ఆ దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఆశపడుతూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, గమనించండి, ఆ మేడు చెట్టు మీద బిక్కు బిక్కున యేసయ్య కోసం ఎదురు చూస్తున్నటువంటి జక్కయ్యను చూసి యేసయ్య ఎంతో సంతోషపడ్డాడు, ఎంతో ఆనందపడ్డాడు. తప్పిపోయినటువంటి నా గొర్రె నా కోసం ఎదురు చూస్తుంది, పాపపు ఊబిలో కూరికిపోయినటువంటి గొర్రె నా కోసం ఎదురు చూస్తుంది, దాన్ని రక్షించటమే నా బాధ్యత. 99 గొర్రెలు నా దొడ్డెలో ఉంటే దాని గురించి కాకుండా తప్పిపోయిన దానిని వెతకడానికే వచ్చాను అని పలికినటువంటి ప్రభు ఇదిగో ఈ తప్పిపోయిన గొర్రె దొరకగానే ఆనందిస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. పక్కన 99 నీతిమంతులు ఉన్నా కూడా పట్టించుకోకుండా ఆ తప్పిపోయిన గొర్రె అయినటువంటి జక్కయ్యని పిలుస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగిరా, నీ ఇంటికి నేను వస్తాను అని చెప్పగానే గబగబా గబగబా దిగి ఆ యేసయ్యకు స్వాగతం ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ముందు కూర్చున్న మనమందరం కూడా తప్పిపోయిన గొర్రె లాంటి వాళ్ళము. ఏదో బలహీనత చేత తప్పిపోయాం, ఏదో అనవసరమైన మాటల ద్వారా తప్పిపోతూ ఉన్నాం, అనవసరమైన పాపపు ఆలోచనల ద్వారా తప్పిపోతూ ఉన్నాం, ఇతరులను దూషించడం ద్వారా తప్పిపోతూ ఉన్నాం, ఇతరులను బాధ పెట్టడం ద్వారా తప్పిపోతూ ఉన్నాం, ఇతరులకు చూపించవలసినటువంటి ప్రేమను చూపించకుండా తప్పిపోతూ ఉన్నాం, వాళ్ళకి జరగవలసినటువంటి న్యాయాన్ని జరిపించకుండా తప్పిపోతూ ఉన్నాం. ఈ విధంగా రకరకాల పాపాలకు ప్రతి క్షణం తప్పిపోతూ ఉన్నాం. అది గ్రహించిన మనం ఈరోజు ఆయన చూడాలని ఆశ కలిగి ఈ ఆరాధనలో పాలు పంచుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, తప్పకుండా యేసయ్య జక్కయ్యను పిలిచినట్లుగా నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తారు. ఆమేన్. నీ ఇంటికి నా ఇంటికి ఆయనే స్వయముగా మనతో వస్తారు. ఆమేన్. ఆయనతో నడిచే యోగ్యత లేనప్పటికీ, ఆయన పక్కన కూర్చుని కూర్చునే యోగ్యత లేనప్పటికీ,
ఆయనను మన ఇంటికి ఆహ్వానించే యోగ్యత లేనప్పటికీ ఆయనతో కలిసి ప్రయాణం చేసే యోగ్యత, ఆయన పక్కన కూర్చుని భోజనం చేసే యోగ్యత, ఆయనతో మన ఇంటిలో కొంత సమయాన్ని గడిపే యోగ్యతను మనం ఈరోజు పొందుకోగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఆ యేసయ్య మన ఇంటికి వచ్చి ఉన్నాడు. ఆమేన్. గమనించండి, యేసయ్య ఇంటికి రాకముందు జక్కయ్య ఇల్లు ఎలా ఉందో తెలుసా? పాపముతో నిండిపోయింది, శాపముతో నిండిపోయింది, బాధలతో నిండిపోయింది, కష్టాలతో నిండిపోయింది, శ్రమలతో నిండిపోయింది, అవమానాలతో నిండిపోయింది. భార్య ఏడుస్తుంది, ఎందుకండి పాపిష్ట సొమ్ము తీసుకుని వచ్చారు, పాపపు సొమ్ము వాళ్ళ నోళ్ళు వీళ్ళ నోళ్ళు కొట్టి పాపపు సొమ్ము ఇంటిలో కూడగడుతూ ఉన్నారు. దాని ద్వారా శాపాలు మన ఇంటిలోకి వస్తున్నాయండి, రోగాలు వస్తున్నాయండి, పిల్లలు అనారోగ్యానికి గురి అయిపోతున్నారు, వ్యాధి బాధలకు గురి అయిపోతూ ఉన్నారు. వద్దయ్యా, ఆ పాపిష్ట సొమ్ము మనకు వద్దయ్యా అని భార్య బోరుని ఏడుస్తున్నా కూడా చెక్కయ్య లెక్క పెట్టకుండా ఊహించినటువంటి ఆస్తులు సంపాదించుకున్నాడు. ఆస్తులైతే సంపాదించుకున్నాడు కానీ సంతోషాన్ని సంపాదించుకోలేకపోయాడు, కుటుంబంలో సమాధానాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఎప్పుడైతే ఏసయ్య కాలు పెట్టాడో చీకటిగా ఉన్న గృహమంతా వెలుగుతో నిండిపోయింది. పాపానికి గురి అయినటువంటి ఆ గృహము, ఆ ఇల్లు రక్షణ కలిగిన గృహముగా మారిపోయింది. నేడే ఇంటికి రక్షణ వచ్చునుగా కాని పలికా. ప్రియ సహోదరులారా, చెక్కయ్య ఎంతో పశ్చాత్తాపముతో, అయ్యా ఇంకా పాపిగా నేను జీవించలేనయ్యా, నీతో ఉన్నటువంటి ప్రతి క్షణం ఎంతో సంతోషంతో కూడినటువంటిదయ్యా, ఎంతో ఆనందంతో కూడినటువంటిదయ్యా, ఈ క్షణాన్ని నేను వెలకట్టలేనయ్యా అని చెప్పి పాపముతో సంపాదించిన ఆస్తి అంతా కూడా పేదలకు దానం చేశాడు, 4 రెట్లు అధికముగా దానం చేశాడు. పాపి అయినటువంటి జక్కయ్య పేదవాళ్లకు సహాయం చేసి తన పాపాలను కడిగి వేసుకున్నాడు, గృహాన్ని రక్షణ కలిగిన గృహంగా మార్చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ఎన్నో అబద్ధాలు ఆడాం, అన్యాయపు సొమ్ములకు ఆశపడి ఉన్నాం, అన్యాయపు ప్రవర్తన, అసూయ కలిగినటువంటి ప్రవర్తన, దేవునికి ఇష్టం లేనటువంటి ప్రవర్తనతో మనం జీవించి అనేకమైనటువంటి శ్రమలకు, ఇబ్బందులకు, రోగాలకు గురి అయిపోయాం. ఈరోజు ప్రభువు అడుగుతున్నాడు, బిడ్డ నీ ఇంటికి నేను వస్తాను, నీ ఇంటిలో ఉన్న బాధలు నేను తొలగిస్తాను, వ్యాధులను నేను తొలగిస్తాను, శ్రమలను నేను తొలగిస్తాను. నీవు సిద్ధముగా ఉన్నావా? గొప్ప దేవుని ఆహ్వానించడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? గొప్ప దేవుని యొక్క దీవులు పొందుకోవడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? యేసయ్య నీ నామములో శక్తి ఉన్నదయ్యా, ఆ శక్తితో నన్ను నా కుటుంబాన్ని దీవించని ప్రభువా, నా కుటుంబంలో ఉన్న పాప శాపాలను తొలగించని ప్రభువా, నా కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తాకి స్వస్థపరచండి ప్రభువా, నన్ను నా గృహాన్ని రక్షణ కలిగిన గృహంగా మార్చండి యేసయ్య, నాలో ఉన్న వ్యాధి బాధలను బలహీనత తొలగించండి యేసయ్య. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఈ స్వస్థత ప్రార్థనలో యేసయ్య నీ నామంలో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది ప్రభువా, ఆదరించే నీ నామం, ఆశీర్వదించే నీ నామం, ఆదుకునే నామం, నీ గొప్ప ఉన్నతమైన నామమయ్యా, మిమ్ము ఆరాధిస్తూ ఉండగా నాలో ఉన్న రోగాలన్నీ తొలగిపోవునుగాక, వ్యాధి బాధలన్నీ తొలగిపోవునుగాక, కష్టాలన్నీ తొలగిపోవునుగాక, వ్యాధులన్నీ తొలగిపోవునుగాక, బలహీనతలన్నీ తొలగిపోవునుగాక, దుష్టశక్తులన్నీ పారిపోవునుగాక, నా కుటుంబము రక్షించబడునుగాక, నా బిడ్డలు దీవించబడునుగాక, నాకు ఉన్నతమైన విశ్వాసంలో బలపడునుగాక. అందరు కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. అవును ప్రభా, నీ నామములో శక్తి,
ఈ నామములో అనుగ్రహ ఈ నామములో ఆశీర్వాదం ఉన్నదయ్యా ఆమేన్ నన్ను దీవించి కాచి కాపాడండి యేసయ్యా చప్పట్లతో ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది ఆమేన్ అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది ఆదరించే నామం ఆమేన్ ఆశీర్వదించే నామం ఆమేన్ ఆదుకునే నామం ఆమేన్ యేసయ్యా నామం ఆదరించే నామం నామం ఆశీర్వదించే నామం ఆమేన్ ఆదుకునే నామం యేసయ్యా యేసయ్యా నామం యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది స్తోత్రమయ్యా అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది వేదనలో ఉన్నావా బిడ్డ దుఃఖములో ఉన్నావా బిడ్డ కన్నీటి బ్రతుకుల్లో ఉన్నావా బిడ్డ యేసయ్య నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు గొప్ప కార్యాలను జీవితంలో చేయబోతున్నాడు అద్భుత కార్యాలను జీవితంలో చేయబోతున్నాడు విశ్వాసముతో దేవుని స్తుతించి ఆరాధించు వేదనతో దుఃఖములో ఉన్న వారిని కన్నీటితో బ్రతుకును గడిపే వారిని వేదనతో దుఃఖములో ఉన్న వారిని కన్నీటితో బ్రతుకును గడిపే వారిని వేదనతో దుఃఖములో ఉన్న వారిని నీటితో బ్రతుకును గడిపే వారిని వేదనతో దుఃఖముతో ఉన్న వారిని కన్నీటితో బ్రతుకును గడిపే వారిని ఆదరించే నామం ఆమేన్ ఆశీర్వదించే నామం ఆమేన్ ఆదుకునే నామం స్తోత్రమయ్యా యేసయ్యా నామం ఆశీర్వదించే నామం ఆదుకునే నామం యేసయ్య నామము అనారోగ్యంతో బాధపడుతున్న వారు అనేకమైన ఆటంకాలతో బాధపడుతున్న వారు మీ కుడి చేతిని పైకి లేపండి మీ ముందున్నటువంటి యేసయ్యకు సమర్పించుకో స్తోత్రం ఈ ఉదయంలో ఉన్నటువంటి బాధలు ప్రభువుకు సమర్పించుకో యేసు ఆ ఎత్తినటువంటి చేతులు ఎక్కడెక్కడ నీ శరీరంలో బాధ ఉందో వేదన ఉందో అనారోగ్యాలు ఉన్నాయో నొప్పి ఉన్నదో ఆమేన్ యేసు ఈ కుడి చేతిని ఉంచి సిలువ ముద్ర వేసి ప్రభుని ఆశీర్వదించమని అడుగు ఆమేన్ స్వస్థపరచమని అడుగు ఆమేన్ నీ హస్తము కాదు యేసయ్య హస్తముతో నిన్ను తాకబోతున్నాడు ఆమేన్ నీకు విడుదలను ఇవ్వబోతున్నాడు ఆమేన్ సంపూర్ణ స్వస్థతను ఇవ్వబోతున్నాడు ఆమేన్ ప్రతి రోగము ఇప్పుడే తొలగిపోవును గాక ఆమేన్ ప్రతి ఆటంకము ఇప్పుడే తొలగిపోవును గాక ప్రతి అనారోగ్యం ఇప్పుడే తొలగిపోవును గాక వ్యాధులతో బాధలతో కుంగిన వారిని జీవితమే వ్యర్థమని పెంచిన వారిని వ్యాధులతో
బాధలతో కృంగిన వారిని జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని వ్యాధులతో బాధలతో కృంగిన వారిని జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని వ్యాధులతో బాధలతో కృంగిన వారిని జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని ఆదరించే నామ ఆమే ఆశీర్వదించే నామ స్తోత్రం ఆదుకునే నామ యెషయా యెషయా నామం ఆదరించే నామం యేసు ఆశీర్వదించే నామం స్తోత్రమయ్యా ఆదుకునే నామం యేసు యెషయా నామం యెషయా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యెషయా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది అనేకమైనటువంటి సమస్యలతో కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారా ఆర్థిక సమస్యలతో కోర్టు సమస్యలతో విడాకుల సమస్యలతో ఇంకా అనేకమైనటువంటి ఆస్తుల సమస్యలతో బాధపడుతున్న వారికి దేవుడు ఇప్పుడే సంపూర్ణ విడుదలను దయచేయును గాక వారి సమస్యలకు పరిష్కారాన్ని దయచేయును గాక గొప్ప మార్గాలు వారికి తెరవబడును గాక గొప్ప ద్వారాలు తెరవబడును గాక ప్రతి సమస్య మీ ఉన్నతమైన నామములో తొలగిపోవును గాక మిమ్ము ఆరాధించే ప్రతి బిడ్డకు సమాధానము కలుగును గాక అన్నిటి నుండి విడుదల కలుగును గాక గొప్ప దేవుని చప్పట్లతో ఆరాధించి ప్రతి సమస్య నుండి విడుదల పొందుకున్న శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. సమస్యతో శాంతి లేని వారిని సంతోషమే ఎన్నడు పొందని వారిని సమస్యతో శాంతి లేని వారిని సంతోషమే ఎన్నడు పొందని వారిని సమస్యతో శాంతి లేని వారిని సంతోషమే ఎన్నడు పొందని వారిని సమస్యతో శాంతిని లేని వారిని సంతోషమే ఎన్నడూ పొందని వారిని ఆదరించే నామం ఆమే ఆశీర్వదించే నామం ఆమే ఆదుకునే నామం ఆమే యేసయ్యా నామం ఆదరించే నామం ఆశీర్వదించే నామం అవును దేవా ఆదుకునే నామం స్తోత్రం యేసయ్యా నామం యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది స్తోత్రమయ్యా అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది చెప్పడతో యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది ఆదరించే నామం ఆశీర్వదించే నామం ఆదుకునే నామం యేసయ్యా నామం ఆదరించే నామం ఆశీర్వదించే నామం ఆదుకునే నామం యేసయ్యా నామం యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది
ఉన్నది అవును దేవా యెషయా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యెషయా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యెషయా నీ నామములో శక్తి ఉన్నది ఈ రోగం ఉన్న ఏ భాగం ఉన్న ఏ సమస్య ఉన్న ఏ ఆటంకం ఉన్న ఏ అనారోగ్యం ఉన్న విశ్వాసంతో ప్రభువు స్తుతించు మహిమ పరచబడ ఇలా ఉన్న ప్రతి రోగము ప్రతి సమస్య ప్రతి ఆటంకాన్ని తొలగించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఏ సమస్య ఉన్న విశ్వాసంతో ప్రభువు ఆరాధించు అది నాకు అండగా నిలచి ఉన్నది ఆమేన్ యెషయా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యెషయా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది హల్లెలూయా 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 రెండు చేతుల పైకి లేపు ఆరాధించు గొప్పదేవుని మహిమ పరచు స్వస్థత స్వస్థత విడుదల విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు దుష్ట శక్తుల నుండి ఆతంక శక్తులు విడుదల ఇవ్వబోతున్నాడు తన ఆత్మతో మనందరిని అభిషేకించబోతున్నాడు హల్లెలూయా 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 వేదనతో దుఃఖములు ఉన్నవారిని కన్నీటితో బ్రతుకును గడిపేవారిని ఆదరించే దేవా ఆశీర్వదించే దేవా కాపాడే దేవా మమ్ము రక్షించుమా మమ్ము దీవించుమా స్తుతి మమ్ము కాపాడుమా అందరు కూడా దేవుని మీద చేయి పెట్టండి ఈ కుటుంబ సమస్యలను ప్రభువుకు చెప్పు ఈ హృదయ వేదన ఏమిటో ప్రభువుకు చెప్పు హృదయాంతరంగాలు ఎరిగి ఉన్న దేవుడు ఈ రాత్రికాల సమయంలోనే దేవుడు నీకు సంపూర్ణ విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు మానసికమైన శ్రమ సమస్యల నుండి విడుదల శారీరక రోగాల నుండి విడుదల కుటుంబ సమస్యల నుండి విడుదల ఇతర సమస్యల నుండి విడుదల గొప్ప దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు ఒకరిద్దాం ఆ సమస్యలన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టుకుందాం ఇప్పటి వరకు మనసుల చుట్టూ తిరిగి అలసిపోయాం ఈ రోజు నుంచి దేవుని చుట్టూ చెరు తిరగడానికి దేవుని కోసం పరుగులు తీయడానికి దేవుని చూడాలి అనే ఆశతో ఆయన దగ్గరికి వెళదాం మన కుటుంబాన్నే మార్చేస్తాడు ప్రియబిడ్డలారా మన పరిస్థితిని కొన్ని క్షణాల్లోనే తొలగించి గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు దివ్య ప్రసాద ఆరాధన ద్వారా ఇకున్న ప్రతి కుటుంబము దీవించబడునుగాక ఆమేన్ ప్రతి బిడ్డ దీవించబడునుగాక ఆమేన్ వారిలో ఉన్న రోగాలన్నీ తొలగిపోవునుగాక ఆమేన్ శ్రమలన్నీ తొలగిపోవునుగాక ఆమేన్ వ్యాధులన్నీ తొలగిపోవునుగాక ఆమేన్ ఆటంకాలన్నీ తొలగిపోవునుగాక ఆమేన్ సంతాన వరము లభించునుగాక ఆమేన్ వివాహాలు జరుగునుగాక ఆమేన్ కోర్టు సమస్యలు తొలగిపోవునుగాక ఆమేన్ విడాకులు తొలగిపోవునుగాక ఆమేన్ వీసాలు సమకూర్చబడునుగాక ఆమేన్ ఉద్యోగాలు వచ్చునుగాక ఆమేన్ బిజినెస్ లు ప్రారంభమవునుగాక ఆమేన్ నూతన గృహాలు నిర్మించబడునుగాక ఆమేన్ గొప్ప కార్యాలు పడిన జీవితంలో జరుగునుగాక ఆమేన్ విశ్వాసము గొప్పగా బలపడుదునుగాక ఆమేన్ ఇంకా ఏమైనా ఉన్నట్లయితే ప్రభు పాదాల చెంత సమర్పించుకోండి హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు 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 మీ ప్రతి ప్రశ్నకు బాధకు జవాబుని ఇవ్వబోతున్నాడు ఆమేన్ అందరూ కూడా గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని స్వీకరిస్తూ ప్రభా ఈ రాత్రి కాలంలో మాతో మాట్లాడు ప్రభా మాకు కనిపించు ప్రభా
మా సమస్యలకు పరిష్కార మార్గాన్ని దయచేయి ప్రభువా. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమ పరచుకుందాం. ప్రభు మీతో ఉండుగాక, మీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. యేసయ్యా నీ నామములో పరిశుద్ధ పరమదేవుని ప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదేవుని ప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదేవుని ప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.